హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చి ఈగల్ బైక్ సో ఈగల్ బైక్ అనే కాంపిటీషన్స్ లో మార్కెట్ మనకి స్కూటీ పెప్టికి కి కానీ లేదంటే ఇంకేదన్నా డియో వెహికల్ కి కానీ కాంపిటీషన్ ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే అవి పెట్రోల్ వెహికల్స్ ఇది వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ సో బాడీ టైప్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది సేమ్ డిజైన్స్ లెక్కనే ఉంటుంది కాకపోతే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ని కావడం వల్ల ఇది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకను ప్రెస్ చేయండి సో వీడియోలోకి వచ్చినట్టయితే మనకి ఈగల్ బైక్ అనేది ఇప్పుడు మనం టూఫ్ బైక్ కానివ్వండి ఫ్రెష్ స్టైలి బైక్ కానివ్వండి ఆ హైట్ మాకొద్దు కొంచెం హైట్ ఉన్న వెహికల్ బ్యాలెన్సింగ్ కోసం ఈజీగా కావాలి అనుకుంటే మనకి ఈగిల్ వెహికల్కి ఈజీగా మూవ్ అవ్వచ్చు సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్లీ మనం ఇది మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చి టూ మెంబర్స్ సో టూ వెహికల్ లో అయితే ఒక్క పర్సన్ ట్రావెల్ చేయాలి ఇందులో వచ్చి టూ వెహికల్స్ ఎందుకంటే ఇది ఒక నార్మల్ స్కూటర్ డిజైన్ లెక్కనే ఉంటది అలాగే మనకి ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టు అయితే ఇండికేటర్స్ ఎల్లోజెన్స్ ఇచ్చాడు హెడ్ లైట్స్ విషయానికి వచ్చినట్టు అయితే ఇది మనకి ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేశాడు హెడ్ లైట్స్ లో ఇది మనకి టోటల్ టూ కలర్స్ లో ఉంటుంది అలాగే మనకి ఫ్రంట్ లో వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశాడు ఫ్రంట్ లో మనకి సింగిల్ డిస్క్ బ్రేక్ ఏబిఎస్ తో ఉంటుంది ఈ వెహికల్ ఇంకా ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చినట్టయితే టెన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు ట్యూబ్లెస్ టైర్స్ మరియు అలా వీల్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా తక్కువ కాకుండా ఇతర వెహికల్స్ తో చూసుకున్నట్టు మనకి ఇందులో సేమ్ అన్ని స్పెసిఫికేషన్ అన్ని క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా హై అండ్ టాప్ లో ప్రొవైడ్ చేశాడు ఈగల్ వాళ్ళు అండ్ అలాగే మనకి సీటింగ్ కెపాసిటీ ఇద్దరు కూర్చోవచ్చు మనకి లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ లో ఈజీగా చాలా కంఫర్టబుల్ గా ఉంది మనకి సైడ్ విషయానికి వచ్చినట్టు మనకి ఇది లెంత్ వచ్చేసి బైక్ ది మనకి వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఎం లెంత్ ఉంటుంది వ్రెత్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎంఎం బ్రెత్ ఉంటుంది ఇంకా దీని మోటార్ వచ్చేసి టూ ఫిఫ్టీ వాట్స్ మోటార్ ప్రొవైడ్ చేశాడు సో ఈ మోటార్ టూ ఫిఫ్టీ వాట్స్ అనేది చాలా హై అనే చెప్పొచ్చు ఈ వెహికల్స్కి కానీ టాప్ స్పీడ్ విషయం చూసుకున్న కొంచెం తక్కువగా ఉంటుంది ఇందులో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ మాత్రమే ట్రావెల్ చేయాలి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కానీ ఇది ఒక బెనిఫిట్స్ ఏంటంటే ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎలాంటి పేపర్స్ కానీ అవసరం లేదు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్కూటర్స్కి ఇది ఒక బెనిఫిట్ అనేది చెప్పొచ్చు ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్కి సో బ్యాటరీ విషయం చూసుకుంటే అయితే ఫస్ట్ మనకి ఫార్టీ ఎయిట్ వాట్స్ బ్యాటరీతో మనకి ట్వంటీ ఫోర్ ఆమ్స్ అనే బ్యాటరీ ప్రొవైడ్ చేశాడు ఇది ఒక నార్మల్ బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది దీని పవర్ వచ్చేసి అందులో మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే టోటల్ త్రీ అవర్స్ ఛార్జ్ చేయాలి ఫుల్ ఛార్జింగ్కి ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నట్టయితే మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తుంది ఇది మైలేజ్ సో నా విషయం చూసుకున్నట్టయితే నా ఒపీనియన్ ప్రకారం ఇది ఒక బెస్ట్ బైక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే దీనికన్నా చిన్న బైక్ చూసుకున్నట్టయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ఇదైతే త్రీ అవర్సే పెట్టచ్చు సో త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టడం పెద్ద విషయమేం కాదు దాంతోపాటు మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే మ్యాసివ్ అలాగే మనకి లోడింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఒకసారి ఫుల్ ఛార్జింగ్తో సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి పేలోడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ పేలోడ్ మనకి ఇది పుల్చేస్తుంది అంటే నార్మల్గా టూ పర్సన్స్ వరకు కూర్చోవచ్చు ఈ బైక్ పైన అండ్ అందులో మనకి బాడీ టైప్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ప్రొవైడ్ చేసేవాడు అట్లనే ఇది ఐరన్ ఆమ్ ఫ్రంట్ రిమ్ అనేది ప్రొవైడ్ చేశాడు అంటే వీల్స్ కూడా మనకి ఐరన్తో ప్రొవైడ్ చేశాడు ప్లాస్టిక్స్తో కాకుండా అండ్ ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మనకి ఇది ఇంకా దీన్ని చూసుకున్నట్టయితే ఛార్జర్ విషయానికి వచ్చినట్టయితే లిథియాన్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇందులో ఎందుకంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కావడం వల్ల త్రీ అవర్స్కే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది లిథియాన్ ఛార్జర్ సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇందులో మనకి కలర్స్ వచ్చేసి టోటల్ టూ కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ ఒక స్టైలిష్ పింకిష్ కలర్ ఉంది సో ఓవరాల్ దీని ప్రైస్ ఓవరాల్ ఈగల్ ఈగిల్ వెహికల్ అనేది కొంచెం షార్ట్ వెహికల్స్ కాకుండా ఒక బేసిక్ వెహికల్ లైక్ స్కూటీ పెప్ట్కి కానివ్వండి కాంపిటీషన్ లేదంటే హోండా డియోకి కానివ్వండి ఇంకేదైనా వెహికల్స్కి ఇది ఒక కాంపిటీషన్ అని చెప్పొచ్చు కాకపోతే పెట్రోల్ అని ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సో ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్లో మనకి టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం వల్ల ఈ వెహికల్ అనేది అట్రాక్టివ్ లుక్స్ తోటి మనకి నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు మార్కెట్లో సో ఇప్పటి నుంచే మనం ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో వన్ టూ ఇయర్స్లో దీని ప్రైసెస్ అనేవి హైక్ అవుతాయి సో ఇప్పుడు మనం చూస్ చేసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి అండ్ టెక్నాలజీలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఉన్నది ఎలక్ట్రిక్ స్కూటర్స్ సో ఇదండి ఈగల్ వెహికల్ మన ఛానల్లో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్